థైరాయిడ్ సమస్యలతో బాధపడుతున్నప్పుడు గర్భం రాదని, ఒకవేళ గర్భం వచ్చినా నిలవదనే నమ్మకం మనలో చాలామందిలో ఉంది. అలాగే థైరాయిడ్ లోపాల మూలంగా ఇటు గర్భిణీకి అటు పుట్టబోయే బిడ్డకు సమస్యల తాకిడి పెరుగుతుందని బలంగా నమ్ముతుంటారు. నిజానికి థైరాయిడ్ లోపాలతో బాధపడే మహిళలకు గర్భధారణలో కొద్దిపాటి ఇబ్బందులు మినహా పెద్దగా సమస్యలేవీ ఎదురుకావు. అయితే గర్భం ధరించినప్పటి నుంచి కాన్పు అయ్యే వరకు థైరాయిడ్ హార్మోన్ను అదుపులో ఉంచే మందులు, వాటి మోతాదుల విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలని చెబుతారు డాక్టర్లు. థైరాయిడ్ సమస్యలు ఉన్నప్పుడు కాబోయే అమ్మ తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. థైరాయిడ్ లోపాలు గర్భధారణను, గర్భాన్ని ఎలా ప్రభావితం చేస్తాయన్న విషయాన్ని తెలుసుకునే ముందు అసలు మన శరీరంలో థైరాయిడ్ గ్రంథి ప్రాధాన్యం ఏమిటో తెలుసుకుందాం. ఇదిగో ఇక్కడ గొంతు భాగంలో సీతాకోక చిలుకలా కనిపిస్తోందే, ఇదే థైరాయిడ్ గ్రంథి. ఇదొక కీలకమైన గ్రంథి. ఈ గ్రంథి T3 T4 అనే రెండు హార్మోన్లను స్రవిస్తుంది. ఈ రెండు హార్మోన్లు మన శరీరంలో మెటబాలిజం రేటును నియంత్రించడంలో, గుండె నాడీ వ్యవస్థల పనితీరును చక్కబెట్టడంలో, మెదడు అభివృద్ధిలో, కండరాలు ఎముకల ఆరోగ్యాన్ని కాపాడడంలోనూ, నెలసరిని బరువును, కొలెస్ట్రాల్ లెవెల్స్ని నియంత్రించడంలో చక్కగా పనిచేస్తాయి. ఇంతటి ప్రాధాన్యం కలిగిన ఈ గ్రంథి పనితీరు దెబ్బతిన్నప్పుడు గర్భం ధరించడంలోనూ, గర్భిణీ దశలోనూ అనేక చిక్కులు ఎదురవుతుంటాయి. థైరాయిడ్ సమస్యలుంటే ఎస్, గర్భధారణ అన్నది నిజంగానే కష్టం అవుతుంది. ఎందుకు కష్టం అవుతుంది? ఎందుకు అంటే ఫస్ట్ పీరియడ్స్ అన్నవి రెగ్యులర్గా ఉండవు. ఇంకోటి అండం అన్నది విడుదల అవ్వదు. ఒకవేళ మీకు పీరియడ్స్ ఉన్నా కూడా అనోవులేటరీ బ్లీడింగ్ అన్నది ఎక్కువగా అవుతుంది. అది హైపో కానీ హైపర్ కానీ ఆటోఇమ్యూన్ థైరాయిడ్ ఇష్యూస్ ఏవి ఉన్నా కూడా మీకు చాలా వరకు 95% వరకు ఇలా ఉంటుందన్నమాట. 5% వాళ్ళు కొందరు మిరాక్యులస్గా కన్సీవ్ అవుతారు, అది వేరే విషయం. సో ఇలా ఉంటే మటుకు ఎస్, డెఫినెట్గా గర్భధారణ అన్నది కష్టమవుతుంది. ఒకవేళ అయినా కూడా మనకి ఫస్ట్ 3 మంత్స్లోనే అబార్షన్స్ అనేవి చాలా ఎక్కువగా చూస్తూ ఉంటామన్నమాట. హైపోథైరాయిడ్, హైపర్ థైరాయిడ్ రెండిట్లో కనుక చూసుకుంటే మనకి హైపర్ థైరాయిడ్ అన్నది ప్రమాదం. ఎందుకంటే హైపర్ థైరాయిడ్లో మనం ఎక్కువగా మోలార్ ప్రెగ్నెన్సీస్ చూస్తూ ఉంటాం, బీపీ చూస్తూ ఉంటాం, ఆల్రెడీ అండర్లయింగ్ గుండె జబ్బులు ఏమన్నా ఉంటే కూడా మనకి బయటపడతాయి. అండ్ వాళ్ళకి ఒకవేళ ఈ అన్నీ కనుక ఒకేసారి ఉన్నాయి, ఇంకో యూటీఐ అంటే యూరిన్ ఇన్ఫెక్షన్స్ కూడా కొన్నిసార్లు ఇది ప్రాబ్లమ్స్ని కొంచెం ట్రిగ్గర్ చేస్తూ ఉంటుంది. కొన్నిసార్లు వాళ్ళకి ఎటువంటి ప్రొసీజర్ చేయాలన్నా ముందు నుంచే చెకప్స్ లేకుండా సివియర్ హైపర్ థైరాయిడ్ థైరోటాక్సికోసిస్ అట్లా కనుక ఉంటే వాళ్ళకి ఏదన్నా ప్రొసీజర్ చేసినప్పుడు థైరాయిడ్ స్టామ్ అన్నది అవుతుందన్నమాట బాడీలో. అట్లా అయినప్పుడు కొన్నిసార్లు ఆన్ టేబుల్ కాంప్లికేషన్స్ రావడము చాలా చూస్తూ ఉంటాం. హైపోథైరాయిడిజంలో కూడా మనము చూస్తూ ఉంటాం. కాకపోతే ఇంత ఆబ్వియస్గా మనము ఈ సింప్టమ్స్ అన్నవి చూడమన్నమాట. హైపోథైరాయిడ్ చాలా వరకు అంత క్లినికల్గా ఉండరు, కొందరు సబ్ క్లినికల్గా కూడా ఉంటారు. సో ఇలా ఉన్న వాళ్ళలో మనం థైరోనమ్ ఒకటి పెట్టుకుంటే సరిపోతుంది. మనం ఈ హైపర్లో చెప్పుకున్నంత గుండె జబ్బులు, బీపీ జబ్బులు అలాంటివి రావు. బట్ ఎస్, ఒక సప్లిమెంట్తో మనకి సెట్ అయిపోతుంది. బట్ అబార్షన్స్ అనేవి కామన్ హైపోథైరాయిడిజంలో. మనం ఎక్కువగా హైపోథైరాయిడ్ చూస్తూ ఉంటాం కాబట్టి హైపోథైరాయిడ్ వల్ల ఇంతకుముందు అనుకున్నట్టు ఫస్ట్ ట్రైమిస్టర్ అబార్షన్స్, ఫస్ట్ 3 నెలల అబార్షన్స్ అవ్వడము, తర్వాత బీపీ రావడము, తర్వాత అబ్రప్షో ప్లసెంటా అంటే మాయ అన్నది గర్భసంచి నుంచి ఊడిపోయి సడన్గా బేబీ డెత్ అన్నది జరుగుతుంది అన్నమాట. కొన్నిసార్లు అన్నోన్ కాజెస్ ఆఫ్ IUD కూడా జరగచ్చు హైపోథైరాయిడిజంలో. సో ఇవన్నీ కొన్ని జరిగే అవకాశాలు ఉంటాయి. మదర్కి విపరీతమైన కాన్స్టిపేషన్ ఉండొచ్చు, షుగర్ ఉండొచ్చు, ఎందుకంటే మెటబాలిజం అంతా స్లో ఉంటుంది కాబట్టి. సో ఇలా ఉన్నప్పుడు మనకి ఎక్స్ట్రా మెడికేషన్ ఫర్ ప్రొజెస్ట్రాన్ కూడా మనకి అవసరం పడుతుంది. సో ఇలా ప్రొజెస్ట్రాన్స్ ఎక్కువ పెట్టినప్పుడు కూడా కాన్స్టిపేషన్ అనేది కొన్నిసార్లు ఇన్ఎవిటబుల్. సో హైపోథైరాయిడిజంలో చూసుకుంటే కాంప్లికేషన్స్ తక్కువే. ఒకసారి కంట్రోల్లోకి వచ్చిందంటే ఎవ్రీథింగ్ కెన్ బి హ్యాండిల్డ్ ఎట్ ఇట్స్ ఓన్ పేస్. అంత హైపర్లో ఉన్నంత కాంప్లికేషన్స్ ఉండవు. థైరాయిడ్ హార్మోన్ తల్లి గర్భంలో బిడ్డ ఎదుగుదలలో కీలక పాత్ర పోషించే హార్మోన్. తల్లి గర్భంలో ఉన్న బిడ్డకు 3 నెలల్లోనే మెదడు నాడీ వ్యవస్థ రూపుదిద్దుకుంటాయి. ఈ ప్రక్రియలో థైరాయిడ్ హార్మోన్ కీలక పాత్ర పోషిస్తుంది. తల్లి గర్భంలో బిడ్డకు 10 నుండి 12 వారాల వయసు దాకా థైరాయిడ్ హార్మోన్ ఉత్పత్తి కాదు, కాబట్టి బిడ్డ తనకు కావలసిన థైరాయిడ్ హార్మోన్ను తల్లి నుండే తీసుకుంటుంది. కొన్ని సందర్భాలలో గర్భిణీల రోగ నిరోధక వ్యవస్థలో తలెత్తే సమస్యల వల్ల థైరాయిడ్ హార్మోన్ ఎక్కువగా విడుదలై అది తల్లి బిడ్డల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. అలాగే కొందరు గర్భిణీల్లో థైరాయిడ్ హార్మోన్ విడుదల తగ్గిపోవడం వల్ల, అంటే హైపోథైరాయిడిజం సమస్య వల్ల తల్లి బిడ్డల్లో అనేక ఆరోగ్య సమస్యలు వస్తుంటాయి.
గర్భిణీల్లో అధిక రక్తపోటు రావడం, రక్తహీనత తలెత్తడం, గర్భస్రావం కావడం, కాన్పు కష్టం కావడం, పిల్లలు తక్కువ బరువుతో పుట్టడం లాంటి సమస్యలు తలెత్తుంటాయి. హైపోథైరాయిడిజంలో మనకి క్రిటినిజం అని ఒక కండిషన్ ఉంటుంది. ఒకవేళ తల్లికి థైరాయిడ్ ఉండి తను ఎప్పుడు కూడా ఒక్క యాంటీనేటల్ చెకప్ కూడా చేయించుకోకుండా, థైరాయిడ్ కూడా చెక్ చేయించుకోకుండా అట్లానే ఇంటి దగ్గరే డెలివరీలు చేసుకుంటూ, ఇవి మనం చాలా ఊర్లలో చూస్తూ ఉంటాము, ఒక యాంటీనేటల్ చెకప్ కూడా లేకుండా డాక్టర్ దగ్గర ఏం చూయించుకోకుండా. సో అలా థైరాయిడ్ అన్కంట్రోల్డ్ ఉన్న వాళ్ళలో క్రిటినిజం అన్నది ఒక కండిషన్ ఉంటుంది. ఏంటంటే పుట్టబోయే పిల్లలు మరుగుజ్జుల్లాగా పుట్టడము, మెంటల్ రిటార్డేషన్ ఉండడము, నడిముక్కు ఉండడము, వాళ్ళ టంగ్ అంత ప్రొట్రూడింగ్గా బయటకు ఉండడము, పొట్ట కూడా మజిల్ టోన్ కూడా ఉండకపోవడం, పొట్ట కూడా పెద్దగా ఉండి మరుగుజ్జుల్లాగా ఉండడము, వాళ్ళకి ఎప్పటికీ కూడా గ్రోత్ అన్నది రాకపోవడము. సో ఎప్పటికీ వాళ్ళు అలాగే ఉంటారు. సో ఈ క్రిటినిజం అన్న కండిషన్ మనం చూస్తూ ఉంటాం. ఒకప్పట్లో ఇది ఉండేది, ఎందుకంటే అప్పుడంత స్క్రీనింగ్ ఉండేది కాదు కాబట్టి. బట్ ఒకసారి ఉమెన్ అండ్ చైల్డ్ సపరేట్ హెల్త్ ఫోకస్ అయ్యాక మనకి గవర్నమెంట్ హాస్పిటల్స్, అంగన్వాడీ వర్కర్స్ నుంచి కూడా థైరాయిడ్ అన్నది చాలా సీరియస్గా తీసుకొని స్క్రీనింగ్ చేయటము, దానికి తగ్గ ఆ అంగన్వాడీ వాళ్ళు ఇట్లా ఇటువంటి ఎలా కండిషన్స్ ఉన్నా కూడా పిహెచ్సిలో గైనకాలజిస్ట్ దగ్గర చూపించడం, ఇంకా హై రిస్క్ అయితే గవర్నమెంట్ టెరిషరీ సెంటర్కి పంపించడము అన్నది జరుగుతూ ఉంటుంది. సో ఈ మధ్య స్క్రీనింగ్ ఫోకస్ టువర్డ్స్ ఉమెన్ అండ్ చైల్డ్ హెల్త్ ఎక్కువ అవ్వడం వల్ల మనకి క్రిటినిజం అన్న కండిషన్ చాలా వరకు తగ్గిపోయింది. థైరాయిడ్ సమస్య ఉన్న గర్భిణీకి ముందు నుంచే వైద్యం అన్నది ఇంపార్టెంట్. ఈ థైరాయిడ్ మనకి ప్రెగ్నెన్సీలో 2.5 TSH ఉండడం వెరీ ఇంపార్టెంట్. అది కొంచెం ఎక్కువ ఉన్నా, 2.5 to 5 ఉన్నా కూడా వీ రెఫర్ టు ద ఫిజిషియన్ ఆర్ ఎండోక్రైనాలజిస్ట్. టార్గెట్ టీఎస్హెచ్ అనేది 2.5 ఉండడం ఇంపార్టెంట్. అలా ఉన్నప్పుడు మనకి అబార్షన్స్ కానీ, బీపీలు కానీ, షుగర్లు కానీ ఇటువంటివి ఏవి రాకుండా మనము చూసుకుంటూ ఉండొచ్చు. సో ఎవ్రీ 6 weeks వాళ్ళు థైరాయిడ్ అన్నది చెక్ చేసుకోవడం, ఆటో యాంటీబాడీస్ మనకి టీపీఓ యాంటీబాడీస్ ఏమైనా అవసరమైతే చేయించడము, T3 T4 కూడా అవసరమైతే చేయించడము, ఇవన్నీ మనం ప్రొఫైల్ ఒకసారి చేయించుకొని ఎంత మోతాదులో మనకి మందు వాడితే మంచిది అన్నది మనము ఎవ్రీ 6 weeks ఒకసారి మానిటర్ చేసుకుంటూ ఉండడం అవసరం. ప్రెగ్నెన్సీ అయిపోయింది కదా ఇంకా థైరాయిడ్ చెక్ చేయించుకొని అవసరం లేదు అన్నట్టు కాదు. ఒకసారి డెలివరీ అయిపోయాక మళ్ళీ 6 weeks తర్వాత ఒకసారి టీఎస్హెచ్, T3 T4 అనేవి చెక్ చేయించుకుంటే మందు వాడాలా వద్దా అన్నది మనకి ఎండోక్రైనాలజిస్ట్ డిసైడ్ చేస్తారు. థైరాయిడ్ సమస్యలు ఉన్నప్పుడు గర్భిణీలు అయోడైజ్డ్ సాల్ట్ తీసుకోవడం ఇంపార్టెంట్. ఏ ఉప్పు పడితే ఆ ఉప్పు వాడద్దు, ఫోర్టిఫైడ్ సాల్ట్ ఇంపార్టెంట్. అయోడైజ్డ్ ఆయిల్స్ కూడా దొరుకుతున్నాయి మనకి, అలా తీసుకున్నా కూడా పర్వాలేదు. ఈ అయోడిన్ అన్నది సపరేట్గా అమ్మరండి, ఇదంతా ఫుడ్లోనే ఎస్పెషలీ సాల్ట్లో కలిపి అమ్ముతూ ఉంటారు. సో మీరు తీసుకునే సాల్ట్ బ్రాండ్ అయోడైజ్డ్ సాల్టా కాదా చూసుకుంటూ ఉండండి. ఇంకోటి క్యాబేజ్, కాలీఫ్లవర్ లాంటివి, బ్రోకాలి లాంటివి అవాయిడ్ చేయండి. ఈ పువ్వు పదార్థాలు అన్నవి థైరాయిడ్ ఉన్న వాళ్ళకి అంత మంచిది కాదన్నమాట. అండ్ ఎవ్రీ 6 weeks ఒకసారి మీరు టీఎస్ఎస్ T3 T4 చెక్ చేసుకోవడం వెరీ ఇంపార్టెంట్. ఎండోక్రైనాలజిస్ట్ ఫాలోఅప్లో ఉండడం కూడా ఇంపార్టెంట్. బిడ్డ పుట్టగానే కూడా మనకి ఎక్స్టెండెడ్ న్యూబార్న్ స్క్రీనింగ్లో మనకి టీఎస్ఎస్ T3 T4 కూడా చేస్తారు. సో అది కూడా మీరు ఎటువంటి టెస్ట్ కూడా నో అనకుండా చేయించుకోండి, మీ బికాజ్ మీకు ఈ ప్రాబ్లం ఉంది కాబట్టి బిడ్డకు కూడా స్క్రీనింగ్ అన్నది ఇంపార్టెంట్ అన్నమాట. అండ్ మీరు తినే ఆహారంలో ఓట్స్ అలాంటివి కనుక, ఫిష్ ఇలాంటివి కనుక యాడ్ చేసుకుంటే మంచిది. ఎందుకు అంటే ఓట్స్తోని కూడా, అంటే ఫ్యూ స్టడీస్ హ్యావ్ ప్రూవెన్ ఓట్స్ వల్ల థైరాయిడ్ కొంచెం వరకు సెటిల్ అవ్వడము. ఈ ఓట్స్ అనేది గ్యాలెక్టోగాక్ కూడా, అంటే మిల్క్ ప్రొడక్షన్ కూడా బాగా ఇస్తుంది అన్నమాట. సో ఓట్స్ని ఇంక్లూడ్ చేసుకోవడం మీ డైట్లో వెరీ ఇంపార్టెంట్. గర్భిణీ దశలో సర్వసాధారణంగా థైరాయిడ్ గ్రంథి పనితీరులో మార్పులు కనిపిస్తాయి. కొన్ని సందర్భాల్లో హైపర్ థైరాయిడిజం, హైపోథైరాయిడిజం లాంటి సమస్యలు కూడా వచ్చిపడి తల్లి బిడ్డల ఆరోగ్యాన్ని ఇబ్బందుల్లో పడేసే ప్రమాదం ఉంది. కాబట్టి గర్భిణీలు థైరాయిడ్ సమస్యలకు ఖచ్చితంగా డాక్టర్ పర్యవేక్షణలో చికిత్స తీసుకోవాలి. థైరాయిడ్ సమస్యలకు సొంత వైద్యం పనికిరాదు.